నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేయడం వల్ల కాంగ్రెస్కి ఈరోజు మునుగోడులో బై ఎలక్షన్ రాబోతుంది. తను బీజేపీ తరపున పోటీ చేసి గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తద్వారా బీజేపీ ఈ రాష్ట్రంలో బలంగా ఉంది అని చెప్పి చూపించాలనేటువంటి ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తుంది. అసలు మునుగోడులో ఈరోజున్న పరిస్థితులని అంచనా వేస్తే ఎవరికి గెలిచే అవకాశం ఉంది, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, ఈరోజు ఉన్నటువంటి స్థితిగతులపై నా యొక్క విశ్లేషణ చేయడం కోసం ఈ వీడియోని చేస్తున్నాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఏ ఎలక్షన్ తీసుకున్నా, అది జనరల్ ఎలక్షన్ అయినా బై ఎలక్షన్ అయినా, ఒక పార్టీ కానీ ఒక అభ్యర్థి యొక్క గెలుపు అనేది ఒక 5 అంశాలపై ఆధారపడి ఉంటుందన్నది వాస్తవం. సో ఈ 5 అంశాలు ఏంటి? ఆ 5 అంశాల పరంగా మనము ఈరోజున్న పరిస్థితుల్లో ఎవరికి బలం ఎక్కువ ఉంది, ఎవరికి బలం తక్కువ ఉంది, ఎవరికి ఎడ్జ్ ఉంది అనేది మనం విశ్లేషించబోతున్నాం. జనరల్గా ఒక పార్టీ యొక్క గెలుపు కానీ అభ్యర్థి యొక్క గెలుపు ప్రధానంగా 5 అంశాలపై ఆధారపడి ఉంటుంది. మొదటి అంశం వచ్చేసి పార్టీ యొక్క బలము. 2 అంశం వచ్చేసి ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి యొక్క బలము, బలహీనత. 3 అంశం వచ్చేసి ఆ పార్టీకి ఉండేటువంటి ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ మీద కూడా గెలుపు డిపెండ్ అయి ఉంటుంది. 4 అంశం వచ్చేసి ఆ పార్టీ ప్రజల ముందు ఉంచుతున్నటువంటి ఎజెండా ఏంటి, ఆ ఎజెండాకి ప్రజలు ఏ రకంగా కనెక్ట్ అవుతున్నారనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. 5 అంశం వచ్చేసి ఆ పార్టీకి కానీ అభ్యర్థికి కానీ ఉన్నటువంటి ఆర్థికమైన బలం, అంటే రిసోర్సెస్, ఆ రిసోర్సెస్పై కూడా ఆధారపడి ఉంటుంది. సో మనం ఈ 5 అంశాలపై ఈరోజు మునుగోడులో వాస్తవం ఏంటనేది మనము ఈ వీడియో ద్వారా విశ్లేషించబోతున్నాం. సో మొదటి అంశము, అంటే ఎలక్షన్లో గెలుపు మొదటి అంశం వచ్చేసి పార్టీల యొక్క బలాలు, బలహీనతలు. సో ఏ పార్టీకి ఎంత బలం ఉంది అనేది మనం కనుక గత 2 ఎలక్షన్స్ కనుక చూసినట్లయితే, టీఆర్ఎస్ పార్టీకి 2014లో ఇక్కడ 70,000 ఓట్లు పడడం జరిగింది. ఇక్కడ వాళ్ళ ఓట్ షేర్ వచ్చేసి 36% ఉంది. అదే 2018 ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి 75,000 ఓట్లు పడడం జరిగింది. అంటే ఇక్కడ 34% ఓట్ షేర్ ఉండడం జరిగింది. ఈ 2 ఎలక్షన్స్లలో పోటీ చేసినటువంటి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు. అంటే ఈ 2 ఎలక్షన్స్లలో చూస్తే ఆ కాన్స్టిట్యున్సీలో ఒక 220,000 ఓట్లుంటే ఒక 70 నుంచి 80,000 ఓట్ బ్యాంకు టీఆర్ఎస్కి అనుకూలంగా ఉంది అన్నది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 35 నుంచి 36% ఓట్ షేరు టీఆర్ఎస్కి అనుకూలంగా ఉందన్నది మనకు అర్థమవుతుంది. 2 బీజేపీ పార్టీ విషయానికి వచ్చినట్లయితే 2014లో వాళ్ళకు పడ్డ ఓట్లు 27,000, అంటే 16%. 2018 ఎలక్షన్స్లో వాళ్ళకు పడ్డ ఓట్లు 12,000 ఓట్లు, అంటే దాని ఓట్ శాతం 5%. ఈ 2 ఎలక్షన్స్లలో పోటీ చేసిన అభ్యర్థి ఒకడే, అతనే మనోహర్ రెడ్డి గారు. అంటే ఈ 2 ఎలక్షన్స్ల యొక్క డేటా చూస్తే బీజేపీ యొక్క ఓట్ షేర్ అనేది ఒక 20 నుంచి 25,000 ఓట్ బ్యాంక్ ఉందన్నది వాస్తవం. అంటే టీఆర్ఎస్కి ఒక 70 నుంచి 80,000 ఉంటే ఈరోజున్న పరిస్థితుల్లో బీజేపీకి ఉన్నటువంటి ఓట్ షేర్ 20 నుంచి 25,000 ఉందన్నది వాస్తవం. అంటే ఒక 10% ఓట్ షేరు బీజేపీకి అనుకూలంగా ఉందన్నది ఈ గత 2 ఎలక్షన్స్ని విశ్లేషిస్తే మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కాంగ్రెస్ గనక చూసినట్లయితే, కాంగ్రెస్ పార్టీ 2014 ఎలక్షన్స్లో యాక్చువల్గా పోటీ చేయలేదు. 2014లో పొత్తులో భాగంగా సిపిఐ పార్టీకి టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి 2014లో వాళ్ళకి ఎలాంటి ఓట్ షేర్ ఉందన్నది మనకు తెలియదు. 2018 కనుక చూసినట్లయితే ఒక 97,000 ఓట్లు, అంటే 2018లో రాజగోపాల్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు 97,000 ఓట్లు వాళ్లకు పడడం జరిగింది. అంటే వాళ్ళ ఓట్ షేర్ వచ్చేసి 44%. అదే 2009 ఇంకొక ఎలక్షన్ బ్యాక్ వెళ్ళి కనుక తీసుకుంటే 2009లో వాళ్ళకు పడ్డటువంటి ఓట్ షేరు 53,000 ఓట్లు, అంటే ఇక్కడ 32% ఓట్ షేర్ పడ్డది. అప్పుడు పోటీ చేసినటువంటి అభ్యర్థి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు, సీనియర్ నాయకుడు. సో ఓవరాల్గా ఇక్కడ చూస్తే కాంగ్రెస్ పార్టీ యొక్క బలం చూస్తే
ఒక 50 నుంచి 60,000 ఓట్ షేర్ ఉంది అన్నది ఇక్కడ కనబడుతుంది. అంటే ఓవరాల్ గా పార్టీల పరంగా చూస్తే కాంగ్రెస్ కి ఒక 50 నుంచి ఒక 70,000 ఓట్ షేర్ ఉంది, టిఆర్ఎస్ కి ఒక 70 నుంచి 75,000 ఓట్ షేర్ కనబడుతుంది, అదే బీజేపీ కి మాత్రం ఒక 15,000 నుంచి 25,000 ఓట్ షేర్ కనబడుతుంది. అంటే పార్టీల పరంగా చూసినప్పుడు బలంగా టిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కి నువ్వా నీనా అనేటువంటి పోటీ కనబడుతుంది. మూడో ప్లేస్ లో బీజేపీ చాలా దూరంగా ఉందన్నది వాస్తవం. అదే ఇంకా లోతుకెళ్ళి అనాలసిస్ చేసినట్లయితే 1967 లో ఈ కాన్స్టెన్సీ మునుగోడు కాన్స్టెన్సీ ఎస్టాబ్లిష్ అయితే 1967 నుంచి ఈ రోజు అంటే 2018 వరకు మొత్తం 12 సార్లు ఇక్కడ ఎలక్షన్స్ జరిగాయి. ఈ 12 సార్లు జరిగిన ఎలక్షన్స్ లో 6 సార్లు కాంగ్రెస్ గెలవడం జరిగింది, 5 సార్లు ఇక్కడ సిపిఐ గెలవడం జరిగింది, ఒక్కసారి మాత్రమే టిఆర్ఎస్ గెలవడం జరిగింది. అంటే ఈ జరిగినటువంటి 12 ఎలక్షన్స్ లో 6 సార్లు కాంగ్రెస్, 5 సార్లు సిపిఐ, ఒక్కసారి మాత్రమే టిఆర్ఎస్. అంటే ఈ అనాలసిస్ ప్రకారంగా చూస్తే ఈ కాన్స్టెన్సీ అనేది కాంగ్రెస్ అండ్ సిపిఐ కి ఒక కంచుకోట అని చెప్పి చెప్పొచ్చు. అంటే కాంగ్రెస్ సిపిఐ ఏ ఇప్పటివరకు జరిగిన 12 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ సిపిఐ కాంబినేషన్ లో ఇప్పటివరకు 11 సార్లు గెలవడం జరిగింది. ఈ 12 ఇట్లల్లో ఒకే ఒక్కసారి టిఆర్ఎస్ గెలవడం జరిగింది. అంటే ఈ కాన్స్టెన్సీ కాంగ్రెస్ కి ఒక పెద్ద కంచుకోట అని చెప్పి మనం చెప్పొచ్చు. సో ఈ రకంగా చూసినట్లయితే పార్టీల పరంగా బలాలు చూసినట్లయితే ఈ రోజు టిఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ నువ్వా నేనా అనేటువంటి పోటీ కనబడుతుంది. బీజేపీ అనేది చాలా దూరంగా ఉందన్నది వాస్తవం. ఇది ఈ రోజు ఉన్నటువంటి పార్టీల యొక్క పరిస్థితి. రేపు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ తీర్థముచ్చుకున్న తర్వాత తను వెళ్ళే విధానాన్ని బట్టి బీజేపీ ఏ స్థాయికి వెళ్తుందో మనం ఇప్పుడే చెప్పలేము. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది. ఇక రెండో అంశం ఏదైతుందో అంటే ఒక ఎలక్షన్లో గెలుపోటంలో ప్రధానంగా ఫస్ట్ పార్టీ యొక్క స్ట్రెంగ్త్ చూస్తే రెండో అంశం వచ్చేసి అభ్యర్థులు. అంటే పార్టీ బలంగా ఉన్నా కానీ అభ్యర్థి బలంగా లేకపోతే ఓడిపోయిన సందర్భాలను మనం చూసాం. అది దుబ్బాకలో కావచ్చు లేదంటే హుజూరాబాద్లో కావచ్చు. అంటే యాజ్ ఏ టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నా కానీ అభ్యర్థి బలంగా లేకపోవడం వల్ల ఓడిపోవడం చూసాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ అభ్యర్థులు ఎవరున్నారని కనుక మనం విశ్లేషించినట్లయితే టీఆర్ఎస్ నుంచి గత రెండు ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, అదే కాంగ్రెస్ నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి యొక్క కూతురైనటువంటి పాల్వాయి స్రవంతి గారు, ఇప్పుడు బీజేపీలో జాయిన్గా పోతున్న రాజగోపాల్ రెడ్డి గారు, ఈ ముగ్గురు అభ్యర్థులను కనుక మనం తీసుకొని వాళ్ళ బలాలు ఏంటి అనేది అంచనా వేసినట్లయితే టీఆర్ఎస్ నుంచి ప్రభాకర్ రెడ్డి గారు బలమైన అభ్యర్థి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ 2014లో పోటీ చేసి 70,000 ఓట్లు తీసుకొని వచ్చి తను ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 5 సంవత్సరాలు ఆయన కాన్స్టెన్సీలో పనిచేయడం జరిగింది. కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కొంత కనెక్టివిటీ ఉందన్నది వాస్తవం. ఆయన కొత్త ఫేస్ కాదు, ప్రభాకర్ రెడ్డి గారు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫేస్. సామాజిక పరంగా రెడ్డి కావడం, ఆర్థికంగా బలంగా ఉన్నాడు కాబట్టి ప్రభాకర్ రెడ్డి గారు టీఆర్ఎస్కి బలమైన అభ్యర్థి అనే చెప్పొచ్చు. కమింగ్ టు కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే కాంగ్రెస్లో ఈరోజు ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే స్రవంతి పాల్వాయి. అంటే తన లెగసీ వచ్చేసి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో, ఇదే మునుగోడు కాన్స్టెన్సీలో 12 సార్లు ఎలక్షన్స్ జరిగితే అందులో 6 సార్లు కాంగ్రెస్ గెలవడం జరిగింది. 6 సార్లలో 5 సార్లు గెలిచినటువంటి ఏకైక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు. అంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు 30 సంవత్సరాల పాటు ఇదే కాన్స్టెన్సీలో ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. అంటే ఒకటే కాన్స్టెన్సీలో 30 సంవత్సరాలుగా పనిచేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నాయకురాలే ఈ పాల్వాయి స్రవంతి గారు. అంటే పాల్వాయి స్రవంతి గారు వాళ్ళ ఫాదర్కు ఉన్నటువంటి లెగసీని కంటిన్యూ చేయడం కోసం వాళ్ళ ఫాదర్ 2009లో గెలిచిన తర్వాత తను ఇమ్మీడియట్గా పొలిటికల్ అరంగేట్రం చేసి 2009 నుంచి ఆ కాన్స్టెన్సీలో పనిచేయడం జరుగుతుంది. కానీ 2009 తర్వాత వచ్చిన 2014 ఎలక్షన్స్లో తనకు టికెట్ రాకుండా సిపిఐ పొత్తులో భాగంగా కాంగ్రెస్ సిపిఐకి ఇవ్వడం, సిపిఐ అక్కడ 2014లో ఓడిపోవడం, టిఆర్ఎస్ గెలవడం జరిగింది. అంటే అప్పుడు తనకు టికెట్ రాలేదనేటువంటి బాధతో తను ఇండిపెండెంట్ అభ్యర్థిగా 2014లో పాల్వాయి స్రవంతి గారు పోటీ చేయడం, తను 2014లో తను పోటీ చేసినప్పుడు 25,000 ఓట్లని
తను సమకూర్చుకోవడం అనేది జరిగింది. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగానే 25,000 ఓట్లు అంటే ఫస్ట్ టైం ఎంట్రీ కొట్టుడు కొట్టుడు 25,000 ఓట్లు ఆర్గనైజ్ చేసుకున్నారంటే తను కూడా బలమైన అభ్యర్థి అని చెప్పి మనము కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. తన ఇమేజ్తో పాటు తన ఫాదర్కు ఉన్నటువంటి గుడ్ విల్ ఏదైతే ఉందో అది కూడా ఈ ఎలక్షన్స్లో పాల్వాయి సవంతి గారికి పని చేస్తుందన్నది మనం గమనించాలి. ఎందుకంటే పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు తెలంగాణ మునుగోడు నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి లీడర్, ఒక నాన్ కరప్ట్ లీడర్, ఒక మంచి ప్రజలకు సేవ చేసే లీడర్ అనేటువంటి ఇది ఎస్టాబ్లిష్ అయినటువంటి లీడర్. అంటే తన జీవితంలో తను పొడగొట్టుకున్నది ఎక్కువ, సంపాదించుకున్నది తక్కువ అన్నది ఇవాళ ఈ రాష్ట్రంలో కానీ దేశంలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద లీడర్లు కన్సిడర్ చేసేటువంటి ఒక గొప్ప నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు. కాబట్టి ఆ లెగసీ ద్వారా వచ్చినటువంటి పాల్వాయి సవంతి గారికి కూడా బలమైన అభ్యర్థి అని చెప్పి మనం కన్సిడరేషన్లోకి తీసుకోవచ్చు. ఇక బీజేపీ నుంచి అభ్యర్థుల్లో చూసినట్లయితే కాంగ్రెస్ నుంచి ఎలక్ట్ అయి ఇప్పుడు రిజైన్ చేసి జాయిన్ అవుతున్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఉంటారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డి గారికి ఉన్న బలం ఏందన్నది చూస్తే తన సామాజిక వర్గమే తన బలము. తను నల్గొండ జిల్లాలో కోమటి రెడ్డి బ్రదర్స్కు ఉన్నటువంటి బ్రాండే తన బలం. అంతే తప్ప తను 2018లో యాక్చువల్గా అదే తన కాన్స్టెన్సీ కాదు. తను అంతకుముందు ఎమ్మెల్సీగా గెలిచాడు, అంతకుముందు ఎంపీగా గెలిచాడు, కానీ ఎమ్మెల్యేగా తను ఫస్ట్ టైం ఇక్కడ మునుగోడు నుంచి పోటీ చేసి 2018లో గెలిచాడు. కానీ తనకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే తాను కాన్స్టెన్సీలో గెలిచినప్పటి నుంచి కాన్స్టెన్సీలో అందుబాటులో లేకపోవడం, ఆ కాన్స్టెన్సీ ప్రజలకు సంబంధించిన డే టు డే గ్రీవెన్సెస్లో అవైలబుల్ లేకపోవడం, ఆ కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ పరంగా ఎలాంటి కృషి చేయకపోవడం వల్ల ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత కూడా ఉందన్నది మనం గమనించాలి. కాబట్టి బీయింగ్ ఏ సిట్టింగ్ ఎమ్మెల్యే తను తన కాన్స్టెన్సీకి ఫస్ట్ టైం ఎలెక్ట్ అయిన మునుగోడుకి ఏం చేయలేదు అనేటువంటి ఒక రిమార్క్ అయితే తనలో ఉంది. కానీ తన బలము వచ్చేసి ఏంటంటే తనకున్నటువంటి కోమటి రెడ్డి బ్రదర్స్ అనేటువంటి ఒక బ్రాండే, తన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి బ్రాండే లాస్ట్ టైం ఎలక్షన్స్లో తనకి 97,000 ఓట్లు పడేటట్టు చేసిందన్నది వాస్తవం. కాబట్టి ఆ బ్రాండ్తో తప్ప ఇంకా రాజగోపాల్ రెడ్డి గారికి వేరే ఏం లేదన్నది మనం గమనించాలి. ఈ అదే బ్రాండ్ తోటి ఇప్పుడు బీజేపీలోకి వెళ్తే ఏమవుతుంది అన్నది మనం చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఇలా అభ్యర్థుల పరంగా చూస్తే ముగ్గురు క్యాండిడేట్స్ అంటే టీఆర్ఎస్లో ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారైనా, కాంగ్రెస్లో ఉన్నటువంటి పాల్వాయి స్రవంతి గారైనా, ఇటు బీజేపీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి గారైనా ముగ్గురికి మెరిట్స్ ఉన్నాయన్నది వాస్తవం. ఇందులో ఎవరు కూడా వీక్ క్యాండిడేట్ కాదు. మనం దుబ్బాకల్లో టీఆర్ఎస్ క్యాండిడేట్ చూసినా, హుజూరాబాద్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ క్యాండిడేట్, కాంగ్రెస్ క్యాండిడేట్ని చూస్తే వాళ్ళతో పోలిస్తే వీళ్ళు ఇక్కడ ముగ్గురు బలంగానే ఉన్నారన్నది మనం కన్సిడర్ చేయాల్సినటువంటి విషయం. సో అభ్యర్థుల పరంగా ముగ్గురు బలంగానే ఉన్నారు. పార్టీల పరంగా చూస్తే మాత్రం టీఆర్ఎస్ కాంగ్రెస్ బలంగా ఉంది, బీజేపీ వీక్ ఉందన్నది వాస్తవం. ఇప్పుడు మూడో అంశానికి వచ్చినట్లయితే ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ అంటే ఒక ఎలక్షన్ చేస్తున్నప్పుడు ఆ పార్టీకి ఉండేటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ కానీ, ఆర్గనైజేషనల్ పీపుల్ కానీ, లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ చాలా ప్రభావం చెందుతుందన్నది వాస్తవం. మూడో అంశానికి వచ్చినట్లయితే ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ అంటే ఒక ఎలక్షన్స్లో ఒక పార్టీకి ఉండేటువంటి ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉంటుందో, ఆర్గనైజేషనల్లో ఉండేటువంటి ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో, డిసిప్లిన్ ఏదైతే ఉంటుందో, దానివల్ల కూడా ఓటు ఆర్గనైజ్ అనేది జరుగుతుంది అన్నది వాస్తవం. అంటే ఇక్కడ మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ యొక్క ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ చూస్తే ఆర్గనైజేషన్ పరంగా చాలా బలంగా ఉందన్నది వాస్తవం. ఎందుకంటే వాళ్ళకి గ్రామస్థాయి వరకు క్యాడర్లు, ఆల్రెడీ సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీళ్ళందరూ ఉండడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు కూడా వచ్చి ఇక్కడ పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక మైక్రో లెవెల్ పోల్ మేనేజ్మెంట్ చేసే విషయంలో కూడా టీఆర్ఎస్ ఇక్కడ ఆర్గనైజేషనల్ పరంగా స్ట్రాంగ్ ఉంటుందన్నది వాస్తవం. కమింగ్ టు కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ పరంగా కాంగ్రెస్ కొంచెం వీక్ అన్నది ఇక్కడ మనం గమనించాలి. ఎందుకంటే కాంగ్రెస్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి రాజగోపాల్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో తను వెళ్తూ వెళ్తూ తనతో పాటు చాలామంది లీడర్లను కూడా తీసుకెళ్తున్నాడు. కాబట్టి ముఖ్య నాయకులందరినీ తను తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి ఆ మిగిలిన నాయకులతోటి ఎలక్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అక్కడ కొంత కాంగ్రెస్ వెనుకబడిపోయే అవకాశం ఉంటుంది అన్నది వాస్తవం. మూడో పార్టీ వచ్చి ఆర్గనైజేషనల్ పరంగా బీజేపీ చూసినట్లయితే బీజేపీకి స్వతహాగా అక్కడ ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్ అంటే పార్టీ గ్రామస్థాయి నాయకులు కానీ, మండల స్థాయి నాయకులు కానీ పెద్ద గొప్పగా ఏం లేరన్నది వాస్తవం.
కానీ రాజగోపాల్ రెడ్డి గారు రావడం వల్ల తనతో పాటు తను తీసుకొచ్చేటువంటి తన క్యాడర్ లీడర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు బీజేపీలో స్ట్రాంగ్ గా పనిచేసేటువంటి అవకాశం ఉందన్నది వాస్తవం అంతే కాకుండా బీజేపీకి ఓవరాల్ గా ఉండేటువంటి బ్యాక్ ఎండ్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో దానికి ఉండేటువంటి ఆర్ఎస్ఎస్ విభాగం గాని ఏబీవీపీ విభాగం గాని విశ్వ హిందూ పరిషత్ గాని ఇలాంటి ఎన్నో ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో సపోర్టింగ్ ఆర్గనైజేషనల్ ఎలిమెంట్స్ అవన్నీ బై ఎలక్షన్ కాబట్టి ఇక్కడ దూరి ఇక్కడ పనిచేసి పెట్టి రాజగోపాల్ రెడ్డికి మైక్రో లెవెల్ ఓట్ని ఆర్గనైజ్ చేసే విషయంలో వాళ్ళు ముందుంటారన్నది వాస్తవం సో ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ పరంగా చూస్తే టిఆర్ఎస్ బీజేపీ పోటాపోటీగా ఉంటుంది కాంగ్రెస్ కొంచెం వెనక పడిపోయేటువంటి అవకాశం ఉందన్నది వాస్తవం దీన్ని కాంగ్రెస్ ఎలా ఓవర్కమ్ అవుతదన్నది మనం వెయిట్ చేసి చూడాలి నెక్స్ట్ నాలుగో పారామీటర్ వచ్చేసి ఎజెండా సో ఎజెండా విషయానికి ఒక ఎలక్షన్ అన్నప్పుడు ఎజెండా అనేది చాలా ఉపయోగపడుతుంది గెలుపోటములని నిర్ణయించడానికి అంటే ఇక్కడ ఎజెండా ఏందన్నది ఇప్పటివరకు ఎవరికి క్లారిటీ లేదు అదే హుజరాబాద్ ఎలక్షన్ తీసుకుంటే ఒక ఆత్మగౌరవ పోరాటం అని చెప్పి ఈటల రాజేందర్ గారు దాన్ని లేపడం జరిగింది అంటే ఒక అహంకారానికి ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎలక్షన్ అని చెప్పి తను దాని ఎజెండాని బలంగా తీసుకెళ్లడం నా రిజిగ్నేషన్ వల్లనే ఇక్కడ అన్ని డెవలప్మెంట్ జరుగుతున్నాయి అనేటువంటి ఎజెండాని బలంగా తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు దానివల్ల ఓటు ఆర్గనైజ్ చేసుకొని గెలవడం జరిగింది జనరల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు మేనిఫెస్టో బేస్డ్ ఎజెండాని ప్రజల్లోకి బూచిగా చూపించి ఓట్లు ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది అంటే వివిధ రకాలైన వెల్ఫేర్స్ కానివ్వండి స్కీమ్స్ని డిజైన్ చేసి ప్రజలకి బూచిగా చూపించి ఓట్లు ఆర్గనైజ్ చేసుకోవడం జరుగుతుంది కానీ ఈ మునుగోడు బై ఎలక్షన్కి వచ్చేంతవరకు ఇప్పటివరకు అక్కడ ఎక్కడ కూడా ఒక ఎజెండా అనేది కనబడడం లేదు కాబట్టి మరి ఇప్పటివరకు అయితే లేదు కానీ రాబోయే టైంలో ఏ ఎలాంటి ఎజెండా వీళ్ళు తయారు చేస్తారన్నది మనం వెయిట్ చేసి చూడాలి ఈ రోజు వరకు అయితే ఎజెండా పరంగా ఏ పార్టీకి ఎడ్జ్ లేదని చెప్పాలి అంటే టీఆర్ఎస్ అగైన్ తను చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలనే ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ఎంతసేపు మోడీ గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈ దేశంలో జరుగుతున్న అభివృద్ధిని ముందు పెట్టడానికి మేము ఇచ్చిన డబ్బు వల్లనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పడంలో తను ముందుకెళ్తారు కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే అక్కడ ఢిల్లీలో ప్రభుత్వం లేదు ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏం బాగాలేదు కాబట్టి వాళ్ళు ఏం ఎజెండా ఏమైనా చెప్తే మొన్న రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కానీ ఈ బై ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం ఏ పార్టీకి కూడా ప్రాపర్ ఎజెండా లేదన్నది నేను చెప్పాలనుకున్నటువంటి పాయింట్ నెక్స్ట్ లాస్ట్ పాయింట్కి వచ్చినట్లయితే రిసోర్సెస్ అంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ సో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీలు కానీ అభ్యర్థుల పరంగా చూసినట్లయితే ఆర్థికంగా ఎవరు బలంగా ఉన్నారనేది కూడా ఒక కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సినటువంటి అంశం సో ఆర్థికంగా అంటే ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలుగుతారు ఎవరు ఎక్కువ క్యాంపెయినింగ్స్ చేయగలుగుతారు ఎవరు ఎక్కువ పీపుల్ని మొబిలైజ్ చేసి పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి పర్సెప్షన్ క్రియేట్ చేయగలుగుతారు దానికి కావలసిన ఆర్థిక వనరులు ఎవరి దగ్గర ఉన్నాయని కనుక మనం విశ్లేషించినట్లయితే రిసోర్సెస్ పరంగా టీఆర్ఎస్కి క్యాండిడేట్ బలంగానే ఉన్నాడు పార్టీ బలంగానే ఉంది కాబట్టి టీఆర్ఎస్కి రిసోర్సెస్ పరంగా ఎక్కడ పెద్ద ఇష్యూ ఉండదన్నది మనం గమనించాల్సినటువంటి విషయం అదే కాంగ్రెస్ విషయానికి వచ్చినట్లయితే పాల్వాయి శ్రవంతి గారు కనుక టికెట్ ఇస్తే మాత్రం రిసోర్సెస్ పరంగా తను టీఆర్ఎస్కి ఆన్ పార్ విత్ టీఆర్ఎస్ అయితే తను డబ్బు ఖర్చు పెట్టలేదన్నది వాస్తవం మరి పార్టీ పరంగా చూసుకుంటే కూడా పార్టీ పరంగా కూడా ఆర్థికంగా టీఆర్ఎస్ స్థాయికి తగ్గట్టుగా కాంగ్రెస్ కూడా పెట్టే పరిస్థితిలో ఉండదు కాబట్టి రిసోర్సెస్ పరంగా కాంగ్రెస్ కొంచెం వెనకబడిపోయేటువంటి అవకాశం ఉంది అదే బీజేపీ విషయానికి వచ్చినట్లయితే రాజగోపాల్ రెడ్డి గారు అభ్యర్థి కాబట్టి తనకు రిసోర్సెస్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదన్నది వాస్తవం తనతో పాటు పార్టీ కూడా బలంగా ఉంది కాబట్టి పార్టీ పరంగా హెల్ప్ అవుతుంది తన ఓన్గా రిసోర్సెస్ మొబిలైజ్ చేసుకోగలుగుతాడు కాబట్టి రిసోర్సెస్ పరంగా టీఆర్ఎస్కి బీజేపీకి ఎక్కడ కూడా ప్రాబ్లం కనబడట్లేదు కాంగ్రెస్ కొంచెం వెనుక పడిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా ఈ ఐదు అంశాలన్నీ కనుక పరిశీలించినట్లయితే సో పార్టీల పరంగా టీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అండ్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉంది బీజేపీ మూడో స్థానంలో ఉండే అవకాశం ఉంది అభ్యర్థుల పరంగా టీఆర్ఎస్ బీజేపీ క్యాండిడేట్లు కొంచెం స్ట్రాంగ్గా కనబడుతున్నారు అట్లనే కాంగ్రెస్ క్యాండిడేట్ కూడా స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి ఇక్కడ అభ్యర్థుల పరంగా ముగ్గురు సమానంగానే ఉన్నారు ఆర్గనైజేషనల్ ఎఫిషియన్సీ పరంగా బీజేపీ టీఆర్ఎస్ ముందుంది కాంగ్రెస్ కొంచెం వెనకబడిపోయింది ఎజెండా పరంగా ఏ పార్టీకి ఎజెండా లేదు రిసోర్సెస్ పరంగా కాంగ్రెస్ బీజేపీ ముందుంటుంది కాంగ్రెస్ కొంచెం వెనకబడిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ బై ఎలక్షన్స్లో మాత్రం
ఇది పోటాపోటీన ట్రయాంగిల్ ఫైట్ అని చెప్పి చెప్పొచ్చు. దుబ్బాకలో చూసినట్టు టిఆర్ఎస్ అండ్ బీజేపీ మధ్యలో ఫైట్, కాంగ్రెస్ ఎక్కడో థర్డ్ ప్లేస్లో ఉంది, అదే హుజరాబాద్లో కూడా కాంగ్రెస్ ఎక్కడో థర్డ్ ప్లేస్లో ఉంది. కానీ మునుగోడుకు వచ్చేసరికి అలా ఉండదు అన్నది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. మునుగోడు విషయానికి వచ్చేసరికి మూడు పార్టీలు బలంగా ఉన్నాయి, ముగ్గురు అభ్యర్థులు బలంగా ఉన్నారు కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి ట్రయాంగిల్ ఫైట్. సో ఎవరికి కూడా ఎడ్జ్ ఉండదు అన్నది, ఈరోజు ఎలక్షన్ జరిగితే ఎవరికి ఎడ్జ్ ఉండదు, ముగ్గురు కష్టపడాల్సిందే, ముగ్గురు చివరి వరకు లాస్ట్ ఓటు వరకు పోరాటం చేయాల్సిందే. సో గెలుపు అన్నది అంత సునాయాసంగా రాదు. ఇందులో ఇప్పుడు జరగబోయే దాంట్లో ఎవరు ఏం వ్యూహం ప్రయోగిస్తారు, ఏ వ్యూహం వల్ల ఎలా ఓట్లు మలతాయన్నది మనందరం వెయిట్ చేసి చూడాల్సినటువంటి అంశం. ఐ హోప్ మీకు ఈ అనాలిసిస్ నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ మీకు వేరే ఏదైనా ఇంకా డెప్త్ అనాలిసిస్ ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ జై హింద్.